నమస్కారం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తారు, ప్రత్యేక హోదా సాధిస్తారు, పరిశ్రమలు తీసుకొని వచ్చే విధంగా ప్రకటనిప్పిస్తారు, విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చేలా ప్రకటనిప్పిస్తారు, పోలవరానికి నిధులు వచ్చేలా ప్రశ్నిస్తారని చెప్పిన వేచి చూసిన 5 కోట్ల మంది ఆంధ్రుల కళ్ళల్లో మట్టి కొట్టే విధంగా అర్థమయ్యి అర్థం కానిట్టు నరేంద్ర మోడీ గారిని పొగుడుకునే కార్యక్రమాన్ని ఆ వేదికగా జరిగిందని ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈయన కేసుల కోసం, అధికారం కోసం నరేంద్ర మోడీ గారిని పంచన చేరి కాళ్ళు పట్టుకునే కార్యక్రమం చేస్తున్నారని ఈరోజు ప్రజలందరికీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఢిల్లీ మెడలు వంచేది నేనే, ప్రత్యేక హోదా సాధించేది నేనే, పోలవరానికి నిధులు తెచ్చేది నేనే, నాతోనే పూర్తి అవుతుంది, నాతోనే అన్ని ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుతాయి, నాకు ఒక్కసారి అవకాశం ఇండి, నేనేంటో చూపిస్తా, వీరుణ్ణి సూర్యుణ్ణి అరవేర భయంకరుణ్ణి అని చెప్పి జనం దగ్గర ఓట్లు వేసుకున్న నువ్వు అదే ఢిల్లీ ఈరోజు విశాఖపట్నానికి వచ్చిందే, ఎందుకు ప్రశ్నించలేకపోయినావు? ఎందుకు పోలవరానికి నిధుల గురించి ప్రస్తావించలేకపోయినావు? ప్రస్తావించిన తర్వాత ప్రకటన ఎందుకు ఇప్పించలేకపోయినావు? ఈరోజు ప్రత్యేక హోదా ప్రస్తావన ఏ విధంగా చేశావో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకు మోసం చేస్తున్నావు? ఎందుకు దగా చేస్తున్నావు? ఎందుకు ప్రజల్ని కళ్ళల్లో మట్టి కొడుతున్నావో మాకు అర్థం కాలేదు. అధికారం కోసం ఇంత దాసం అవ్వాలా? అధికారం కోసం ఇంత దిగజారాలా? అధికారం కోసం ఇంత కాళ్ళు పట్టుకోవాలా? నిన్ను నమ్మి ప్రజలు ఓట్లేశారే, ఆ ప్రజలకి ఏమన్నా చేయాలని ఒక నిమిషమన్నా ఆలోచించావా? నీకు అధికారం ఉంటే చాలా, కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించే కార్యక్రమం చేస్తావా? ఒప్పించే కార్యక్రమం చేయవా? గతంలో ఢిల్లీ మెడల్ వంచుతానని చెప్పి ఈరోజు నీ మెడల్ వంచేశావే, ఈరోజు దాసోహం ఏమైపోయావే? నిన్ను నమ్మిన ప్రజల్ని ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు? అదే విశాఖపట్నంలో విశాఖపట్నానికి జోన్ ఎందుకు ప్రకటించలేకపోయావు? ఏ విధంగా ప్రశ్నించలేకపోయినావు? ఎందుకు ఒప్పించలేకపోయినావు? ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఎన్నుకునింది, ఇంత చేతగాని ముఖ్యమంత్రిని మేము ఎన్నుకునింది, ఇంత దగాకోరు ముఖ్యమంత్రిని మేము ఎన్నుకునింది, ఇంత మోసగారి ముఖ్యమంత్రిని మేము ఎన్నుకునిందని ప్రజల కళ్ళల్లో నీళ్ళొచ్చేలాగా, ప్రజలను బాధపడే విధంగా ఈరోజు నీ ప్రవర్తన ఉందే? నీ అధికారం కోసం నరేంద్ర మోడీ గారికి ఎంత దాసోహం అయిపోతావా? ప్రజలు ముఖ్యం కాదా? దేవుడు చూస్తున్నాడు, ప్రజలు చూశారు. నువ్వు వద్దు జగన్ అనే పరిస్థితి ఇచ్చిపెట్టావు. నువ్వు వద్దు జగన్, యు ఫెయిల్యూర్ జగన్.